ఉమ్మడి మేదక్ జిల్లాలో ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ కస్తూర్బా బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో 20 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారిని నారాయణ ఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ కస్తూర్బా బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో 20 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారిని నారాయణ ఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. దీంతో కస్తూర్బా బాలికల పాఠశాలను ఖాళీ చేస్తున్నారు. ఒక్కొక్క విద్యార్థి ఇంటి బాట పట్టారు. అయితే పురుగుల ఉప్మా పెట్టారని విద్యార్థులు అంటున్నారు. పురుగులున్నాయని చెప్పినా పట్టించుకోలేదన్నారు.